భద్రాచలం ఏజెన్సీ ఆదివాసీ సంస్కృతులకు నిలయం భిన్న సాంప్రదాయాల సమ్మేళనం పంటలు బాగా పండాలని ధాన్యారాసులు ఇంట ముంగిట కొలువై ఉండాలని కోరుకుంటూ ఆదివాసీలు నిర్వహించే అతి ప్రాచీన సాంప్రదాయమైనది భూమి పండగ తొలకరి సమయంలో నిర్వహించే భూమి పండగపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం సాంకేతిక అభివృద్ధి పెరిగిపోయి గ్రామాలు సైతం ప్రపంచంతో అనుసంధానమైన రోజుల్లో కూడా ఆదివాసీలు ఇంకా తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీలు తొలకరి వర్షాలు కురిసే జూన్ నెలలో భూమి పండుగ నిర్వహిస్తారు గిరిజన మహిళలు తమ గ్రామ సమీపంలో రోడ్లపై కర్రలు అడ్డంగా పెట్టి ఆ ఊరి మీదుగా వెళ్లే వాహనాలను నిలిపేస్తారు రేల నృత్యాలతో వారిని అలరిస్తుంటారు గ్రామ దేవతకు పూజలు నిర్వహిస్తూ తమ సంస్కృతిని వివరిస్తూ గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యం చేస్తుంటారు వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుంటారు అనంతరం వాహనదారులకు బొట్టు పెట్టి మరీ పంపిస్తారు ఇలా వారం 10 రోజుల పాటు డబ్బులు వసూలు చేస్తారు ఆ తర్వాత ఆ డబ్బును అంతా ఒకరి వద్ద ఉంచుతారు మరోవైపు ఊళ్ళో ఉన్న పిల్ల పెద్ద అందరూ మగవాళ్ళని ఒక చోట సమావేశపరుస్తారు గ్రామ పటేల్ నిర్ణయించిన తేదీన ఆ మగాళ్ళంతా అడవిలో వేటకు విల్లంబులు గొడ్డళ్ళు కొడవళ్ళు ధరించి వెళ్తారు మరి ఎవరైనా మగవారు వేటకు వెళ్ళకుంటే వారిపై ఆడవాళ్ళు పేడ నీళ్ళను చల్లుతూ వేటకు తరుముతారు మగాళ్ళంతా అడవిలోకి వెళ్లి దుప్పి అడవి పంది కొండగొర్రె ఇలా ఏదైనా ఒక జంతువును వేటాడుకొని వస్తారు అప్పటి వరకు ఊరి పొలిమేరల్లోనే మహిళలు కర్రలు చీపుళ్ళు పట్టుకుని ఉంటారు వేట పడితే వారిని కుంకుమ వీరతిలకం దిద్ది ఊర్లోకి ఆహ్వానిస్తారు ఆ తర్వాత పూజా కార్యక్రమాలు మొదలవుతాయి ఊళ్ళో గ్రామ దేవత వద్దకు గ్రామ పటేల్ నిర్ణయించిన తేదీ ప్రకారం భూమి పండుగ నిర్వహిస్తారు విత్తనాలు ఎరువులు వేటకు ఉపయోగించే వస్తువులన్నింటినీ అక్కడ పెట్టి పూజలు నిర్వహిస్తారు ఇక గ్రామ దేవతకు గుడ్డు సారాను నైవేద్యంగా సమర్పిస్తారు అడవి నుంచి తెచ్చిన జంతువును బలిస్తారు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పొలాలకు వెళ్లి నాగలి కట్టి భూమి దున్నుతారు ఆ తర్వాత వారు పంటలు సాగు చేస్తారు ప్రతి ఏటా తొలకరి వర్షాలు కురిసే సమయంలో అంటే జూన్ లో భూమి పండుగ నిర్వహించడం వారికి ఆనవాయితీగా వస్తుంది మొత్తం మీద భూమి పండుగ ఆదివాసీల సమైక్య జీవనానికి వారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది